ఈరోజు ఈ పత్రికా సమావేశం పెట్టడానికి ప్రధాన కారణం వ్యవసాయ విద్యుత్తుకు రైతులకు వ్యవసాయ విద్యుత్ ఉచితంగా సరఫరా చేసే దాంట్లో స్కీమ్లో అందరికీ ప్రయోజనం కలిగే రకంగా రైతుకు శాశ్వతంగా ఒక నమ్మకమైన నాణ్యమైన గ్యారంటీ టైంతో కూడా ఉండి విద్యుత్తు సరఫరా ఉచితంగా చేసే దిశగా మొన్న విడుదలైన ఉత్తర్వుల మీద జీవో మీద తెలుగుదేశం పార్టీ అలాగే కొంత ఆర్కెస్ట్రా పార్టీలు అలాగే నిజంగా వీళ్ళు క్రియేట్ చేసిన అపోహలు అనుమానాలను చూసి కొంతమంది అనుమానాలు కూడా సందేహాలు వ్యక్తం చేయడం ఇది అందరూ గమనిస్తూనే ఉంటారు దీనికి సంబంధించి ఎవరికో సంజాయిషి ఇవ్వడము కాకుండా ఈ అపోహలను తొలగించే ప్రయత్నం అనేది మేము మొదలుపెట్టాం ప్రభుత్వ పరంగా కూడా జరుగుతోంది అలాగే దీన్ని ప్రచారంగా కూడా కిందికి తీసుకెళ్లేసి వాస్తవం ఏంటి దీంట్లో నిజమెంత ఏదో దురుద్దేశాలతో ఈ పథకం మొదలుపెట్టామా చేస్తున్నారా లేక నిజంగా స్మూత్గా సాఫీగా ఉచిత కరెంటు తక్కువ ధరతో రైతులు ఏదో ప్రభుత్వాన్ని దోచుకుంటున్నారు అన్న రీతిలో ఇంతకుముందు కొంతమంది ఆర్థికవేత్తలు అంటున్న దాన్ని తిప్పికొడుతూ వాళ్ల కాళ్ల మీద రైతులు నిలబడి వాళ్లకు ఒక తామే బిల్లులు పే చేస్తున్నామని ఒక వాళ్ళకు ఆ ధీమా ఇది ఇచ్చే దిశగా ఎట్లా ఉపయోగపడుతుంది అలాగే పంపిణీ సంస్థలు డిస్కమ్ ఇన్నాళ్ళు అప్పుల ఊబిలో అప్పుల బారిలో పడి వేల కోట్లు ప్రభుత్వాలు బకాయిలు పెడితే దాని వాటిని మోయలేక వాళ్ళు కునారిల్లిపోతే ఆ కంపెనీలు వ్యవస్థ మొత్తం దెబ్బతిన్నది కూడా అందరం చూశాం దీని నుంచి డిస్కమ్లు ఎట్లా బయటపడతాయి ఎస్ అదే సమయంలో కేంద్ర ప్రభుత్వం వాళ్ల ఆలోచనకు ప్రభుత్వం తన ఆలోచనలకు అనుగుణంగా తీసుకొస్తున్న చట్టంలో సవరణలు అవి తప్పనిసరిగా వచ్చి మన మీద పడే అవకాశం కళ్ల ముందు కనపడుతుంటే వాటికి తగిన రకంగా మనకు మనం ఈ రాష్ట్రంని సమాయత్తం చేయకపోతే వచ్చే ప్రమాదాన్ని దృష్టిలో ఉంచుకొని ఏ ప్రభుత్వమైనా నిజంగా మంచి ప్రభుత్వం అయితే ప్రజల గురించి పట్టించుకునే ప్రభుత్వం అయితే ఏం చేయాలనో ఇలాంటి కువిమర్శలు వస్తాయని తెలిసిన కూడా నిబద్ధత దమ్ము ఉన్న నాయకుడుగా జగన్మోహన్ రెడ్డి గారు ఈ మేలి సంస్కరణల దిశగా ఒక పెద్ద ముందడుగు వేశారు దీన్ని పాజిటివ్ దీంతో సానుకూలంగా స్పందించాలి దీనికి సానుకూలంగా దాన్ని స్వీకరించాల్సిన సమయం ఇది అలాగే దీంట్లో ఈ రకమైన ఏదైనా లొసుగులు రావడానికి అవకాశం ఉంది ఫ్యూచర్లో ఉందని కూడా ఎవరైనా చెప్పినా కూడా బాగానే ఉంటుంది అలాంటివి ఆలోచనలు ఏమన్నా ఉంటాయి ఇదేమన్నా వస్తుందా డౌట్లు ఎక్స్ప్రెస్ చేయొచ్చు అలా కాకుండా జగన్మోహన్ రెడ్డి గారు దురుద్దేశంతో అసలు వితండవాదం అప్పులు పుట్టించుకోవడానికో లేక ఉచిత కరెంట్ ఎత్తేయడానికో లేక రైతులను దగా చేయడానికో
ఈ ప్రయత్నం చేస్తున్నారు ఈ కుట్ర పన్నారు అనే చూస్తే అసలు అది ఎవరైనా నమ్ముతారా ప్రజలు అనేది కూడా ఆలోచన లేకుండా నవాళ్ళ ఎడవాళ్ళని అర్థం కాదు నిజానికి ఉచిత విద్యుత్ పథకం అనేది ఎవరో పోరాడి సాధించుకున్నది కాదు డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు ఆయన ప్రాజెక్టులతో రైతులకు మనం హెల్ప్ చేస్తున్నాము ఒక్కొక్క ప్రాజెక్టు కట్టడానికి అయ్యే ఖర్చు చూస్తే రైతులకు ఇంత ఖర్చు అవుతుంది రైతుల మీద అట్ ది సేమ్ టైం మెట్ట ప్రాంతాలు బోర్లు తప్ప దిక్కు లేని చోట బోరు ఖర్చు భరించి అవి కూడా నీళ్లు పడతాయో తెలియక రైతులు అంతగా ఇదవుతుంటే ప్రభుత్వం వైపు నుంచి కనీసం కరెంట్ అన్న ఇవ్వకపోతే ఎట్లా సపోర్ట్ మనమనే ఒక ఒక సరైన హేతుబద్ధమైన ఆలోచనతో దాన్ని ముందుకు తీసుకొచ్చి ఆనాడు కాంగ్రెస్ పైన హైకమాండ్ వాళ్ళు కూడా ఇది సరైన ఆలోచన కాదు ఎక్కడికి తీసుకుపోతారు అందులోను లిబరలైజ్డ్ దీంట్లో ప్రభుత్వం ప్రపంచమంతా ప్రైవేట్ ఇది అవుతాడు ఏంది ఇట్లా చేస్తున్నారు ఇవన్నీ చేస్తే ఆయన ఒంటి చేత్తో దాన్ని పోరాడి ఆ కాంగ్రెస్ పార్టీలో పర్మిషన్ తెచ్చుకొని ఆయన తీసుకొచ్చి పెట్టిన పథకం అంతకుముందు సిచ్యువేషన్ అందరికీ తెలిసిందే 50 రూపాయల నుంచి 600 రూపాయలకు మించిన పెద్ద మనిషి ఈయన చంద్రబాబు నాయుడు గారు అలాగే కరెంటు ఛార్జీలు ఎడాపెడా పెంచి అట్లా దెబ్బ కొట్టారు వేల మంది రైతులు చనిపోయారు ఆఖరిక కరెంటు దాండ్ల మీద ఛార్జీలకు సంబంధించి రోడ్డెక్కితే అడ్డంగా కాల్పులు జరిపి జరిపి ప్రాణాలు విలువైన ప్రాణాలు తీసుకున్నారు ఆ రోజు ప్రతిపక్షంలో ఉన్న రాజశేఖర రెడ్డి గారు వెళ్ళి దాని మీద పోరాడారు ఇవన్నీ చూసిన తర్వాతనే దీనికి విరుగుడు కొంతలో కొంత వెసులుబాటు కొంచెం ఊరట ఎస్ ప్రభుత్వం ఉందని రైతులకు చెప్పాలంటే ఇదే మార్గమని రాజశేఖర రెడ్డి గారు చూజ్ చేసుకునే లైన్ ఇది అలాగే తొలి రోజే ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం రోజే ఫైల్ మీద సంతకం చేసిన రాజశేఖర రెడ్డి గారు అలాగే 1100 కోట్లు 1200 కోట్లు బకాయిలుంటే ఆ రోజే వాటిని మాఫీ చేసిన మహానేత ఆయన ఆలోచన ఇది దీని మీద ఎవరికైనా పేటెంట్ ఉంది అంటే డాక్టర్ దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి ఆయన వారసత్వంతో ఆయన ఆలోచనలు పునాదిగా వచ్చిన వైఆర్ఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గారికి ఆయన ఆలోచనలే విధానాలుగా మార్చుకున్న మా నాయకుడు ప్రస్తుత చీఫ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి అది పేటెంటు అది మా పేటెంటు మీ పేటెంట్లున్నాయి టీడీపీ పేటెంటు ఎక్కడా ప్రపంచంలో లేని మాట బెల్ట్ షాప్ అనేది అవి మీ పేటెంటు మద్యపానాన్ని విచ్చలవిడిగా పెంచి మద్యాన్ని విచ్చలవిడిగా అమ్మి ఎడాపేడా బెల్ట్ షాపులు పెట్టించి డిక్షనరీలో లేని కొత్త మాట తీసుకొచ్చిన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు అది తెలుగుదేశం దానికి పార్టీకి కానీ చంద్రబాబు నాయుడు గారికి కానీ అలాంటి పేటెంట్ ఉంది బెల్ట్ షాపులు వగైరా వగైరా జగన్మోహన్ రాజశేఖర రెడ్డి గారికి ఆయన వారసులుగా వచ్చిన జగన్మోహన్ రెడ్డి మా పేటెంట్ గర్వంగా చెప్పుకునేవి ఉచిత విద్యుత్ మాదే అది